हैदराबाद नगर में उड़ेटువంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొత్తం కూడా వాక్సినేషన్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీకి అప్పజెప్పారు ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పారు కానీ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పొదుపు గ్రూపుల మహిళలకు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఒక్కొక్క సెంటర్ లో 1500 మందికి వాక్సినేషన్ వేయాలి అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కమిషనర్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించడం జరిగింది అందుకోసం మెడికల్ అధికారులు డిప్యూటీ కమిషనర్ ఆ పనిలో ఉండాలి కానీ వాక్సినేషన్ ఉండి అదే విధంగా సిరంజిల్ లేని సందర్భం నెలకొంది చంపాపేట డివిజన్ పరిధిలో ఉండేటువంటి కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ వాక్సినేషన్ అక్కడ మీరే సిరంజిల్ కొనుకొచ్చుకోవాలని చెప్పడంతో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉండేటువంటి మెడికల్ హాల్ దగ్గరికి వెళ్ళి సిరంజిల్ కొనుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ప్రధానంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా ముందే ఏ అంశాలు కొరత ఉంది ఏ అంశాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని కానీ డిప్యూటీ కమిషనర్ల అలసత్వం కారణంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి సంధ్య రైట్ రాముడు